ఇది 25,000 అది 200 ఇది 300 అది 60 ఇది 50 ఇది 150 ఏంటిది మళ్ళా ముందుకు వచ్చి లెక్క చేస్తుంది పిచ్చిదానిలాగా అనుకుంటారా నేను ఎందుకు మీ ముందుకు వచ్చినా అంటే మొన్న వీడియోలో ఖర్చులు ఎంత అవుతాయి అమెరికాలో అని చెప్పాను కదా ఈరోజు ఈ వీడియోలో జీతం ఎంత వస్తుంది శాలరీస్ ఎలా ఉంటాయి నేను నా హస్బెండ్ ఏం జాబ్ చేస్తాం సో ఈ అన్ని విషయాలు మాట్లాడుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ అమెరికాలో మస్తు జాబులు దొరుకుతాయి బొచ్చడంత జీతం వస్తుంది అని అనుకుంటారు కదా అందరూ ఈ వీడియో మీకోసమే అన్నట్టు అయితే ఇక మాటల్లోకి వచ్చేద్దాము ఇక్కడ జాబ్లు ఎలా ఉంటాయి ఎంత జీతం వస్తుంది ఫస్ట్ మాట్లాడుకుందాము తర్వాత నా జాబ్ గురించి మా హస్బెండ్ జాబ్ గురించి కూడా చెప్తాను ఫస్ట్ ఇక్కడ జాబ్లు ఎలా ఉంటాయి అసలు మన ఇండియన్స్ ఏం జాబ్లు చూస్ చేసుకుంటారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ 80% 100లో 80 మంది చేసే జాబ్ ఏంటంటే ఐటీ జాబ్ ఐటీ జాబ్ అంటే తెలివనోళ్ళు ఎవ్వరు ఉండరు బట్ వాళ్ళు తెలివనోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా ఐటీ జాబ్ ఈజ్ నథింగ్ బట్ కూర్చొని కంప్యూటర్లో సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేసే జాబ్ అన్నట్టు ఓన్లీ ఐటీ జాబ్లే చేస్తారా వేరే జాబ్లు చేయాలా అంటే అలా ఏం లేదు ఐటీ జాబ్లు అయితే చాలా ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు వేరే జాబ్లు అంటే లైక్ ఫార్మసీ కావచ్చు డాక్టర్లు కావచ్చు వాళ్ళు కూడా ఉంటారు రిమైనింగ్ 20% పీపుల్ ఆ జాబ్లలో ఉంటారు బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐటీ జాబ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే రెండు రీజన్స్ ఉంటాయి ఒకటేమో ఎక్కువ జీతం వస్తుంది ఇంకొకటేమో ఫస్ట్ ఇండియా నుంచి అమెరికాకి రావాలంటే H1B అప్లై చేసినప్పుడు ఐటీ జాబ్ త్రూ వస్తే మాత్రం వాళ్ళకి ఈజీగా H1B పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అదొక మంచి రెప్యూటెడ్ జాబ్ కాబట్టి ఇంత జీతం ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నాము అని స్పాన్సర్ చేస్తారు కాబట్టి ఈజీగా పిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో అదొక రీజన్ అండ్ ఐటీ జాబ్ చేసేటోళ్ళకి జీతం ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక .NET డెవలపర్ ఆర్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ని తీసుకుందాం ఎనీ టెక్నాలజీ ఒక డెవలపర్ సాఫ్ట్వేర్ డెవలపర్ జావా కావచ్చు పైథాన్ కావచ్చు .NET కావచ్చు ఇట్లా ఏదో ఒక రన్ తీసుకొని మినిమం నుంచి మాక్సిమం వరకు చెప్తాను సో ఇందులో లెవెల్స్ ఉంటాయి ఒకటి జూనియర్ పొజిషన్ ఉంటుంది ఒకటి మిడ్ లెవెల్ పొజిషన్ ఉంటుంది ఒకటి సీనియర్ లేకపోతే ఫుల్ స్టాక్ ఉంటుంది ఈ మూడు పొజిషన్స్ ఉంటాయి దీని మీద మేనేజరో వీపీఓ ఉంటారు మేనేజర్ అంటే బేసిక్గా మీ అందరికీ తెలుసు విపిఎన్ ఈజ్ నథింగ్ బట్ వైస్ ప్రెసిడెంట్ అనమాట సో ఇది హైయెస్ట్ పొజిషన్ ఇంకా దాని మీద సీఈఓలు మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు అవి అంత హైట్ నేను వెళ్ళట్లేదు జస్ట్ మేనేజర్ వరకు నేను చెప్తున్నా సో జూనియర్ డెవలపర్ నుంచి స్టార్ట్ చేద్దాం జూనియర్ డెవలపర్కి అయితే జీతం వచ్చేసి 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది $60,000 అంటే ఎంత అంటే 50 లక్షలు దగ్గర 50 లక్షలు నెలకైతే కాదు సంవత్సరానికి ఇక్కడ జీతము సంవత్సరానికి అని ఇంత ప్యాకేజ్ అనే చెప్తారు మన ఇండియాలో సంవత్సరానికి 12 లాక్స్ 15 లాక్స్ 20 లాక్స్ అని ఎట్లా చెప్తారో ఈడ కూడా అంతే సంవత్సరానికి ప్యాకేజ్ ఇంత అని చెప్తారు అదేంటి అంటే 60K నుంచి మనకి 150K వరకు వ్యారీ అవుతుంది బేస్డ్ ఆన్ వాళ్ళ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అయితే 60K ఎలాగో మిడ్ లెవెల్ అయితే 100K ఉండొచ్చు లేదు హై లెవెల్ ఇంకా సీనియర్ లెవెల్లో లైక్ 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే వాళ్ళకి $150,000 ఉండొచ్చు లేకపోతే 160, 170, 180 మేనేజర్లకైతే 200 నుంచి 250 మధ్యలో కూడా ఉంటుంది అంటే 200,000 నుంచి 250,000 ఉంటుంది అనమాట సో ఇప్పుడు మినిమం ఎంత 60,000 అనుకున్నాం కదా మాక్సిమం 150 అనుకుందాం సో మినిమం మాక్సిమంకి మధ్యలో యావరేజ్ పాయింట్ తీసుకుంటే కనుక ఒక సగటు ఒక యావరేజ్ ఇండియన్ పర్సన్కి నెలకి సారీ సంవత్సరానికి వచ్చే యావరేజ్ శాలరీ 100K అని తీసుకుందాం రౌండ్ ఫిగర్ వేసుకుందాం 100K శాలరీ అంటే మనకి దగ్గర దగ్గర నెలకి ఎంత వస్తుంది అని అంటే 6,300 వస్తుంది బై ది వే ఇందులో ట్యాక్స్ ఉంటుంది ఇంకా 100 రూపీస్ మనం సంపాదిస్తున్నామంటే 30% ట్యాక్స్ కట్టాల్సిందే 100,000 మనం మనము జీతం తెచ్చుకుంటున్నామంటే $25,000 ట్యాక్స్ కట్టాల్సిందే ట్యాక్స్ ఏడిపోతుంది అంటే గవర్నమెంట్ పోతుంది ఇండియాలో కూడా ట్యాక్స్ కాన్సెప్ట్ ఉంది బట్ చాలామంది కట్టరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు మాత్రం 100% కడతారు బిజినెస్ వాళ్ళు కూడా ట్యాక్స్లు కడతారు అట్లనే ఈడ కూడా ట్యాక్స్ ఉంటుంది ఈడైతే చిన్న జాబ్ చేసేటోళ్ళు కూడా కట్టాలి లైక్ అవర్లీ వర్క్ చేసేటోళ్ళు కూడా కట్టాల్సిందే ట్యాక్స్ అట్లనే గవర్నమెంట్ నడుస్తుంది అందుకే అమెరికా రిచెస్ట్ కంట్రీ అయింది ఎందుకంటే ప్రతి ఒక్కడు ట్యాక్స్ కడతాడు కాబట్టి ఆ కట్టిన ట్యాక్స్ని దేశం బాగుపడడానికి యూజ్ చేస్తుంటారు కాబట్టి సమ్హౌ మనము మన మన దేశాన్ని మనమే మంచి చేసుకుంటున్నాము సో అట్లనే ప్రతి ఒక్క ఎవరైనా సంపాదించే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ ఎ క్యాష్ బిజినెస్ ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే
సో ట్యాక్స్ 25,000 వీకినాక మనకి నెలకు ఎంత వస్తుంది అంటే దగ్గర దగ్గర 6,000 జీతం వస్తుంది. అది రెండు పే చెక్కుల్లో వస్తుంది. చాలా మటుకి 90% రెండు పే చెక్లోనే వస్తుంది. రెండు పే చెక్లు అంటే రెండు వారాలు కాగానే ఒక పే చెక్ ఇస్తాడు, మళ్ళీ రెండు వారాలు కాగానే ఇంకో పే చెక్ ఇస్తాడు. అంటే నెలకి రెండు సార్లు మనకి జీతం వస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3,000, సెకండ్ టైం వచ్చినప్పుడు 3,000, అట్లా మొత్తం కలిపి 6,000 జీతం వస్తుంది. దట్ ఈస్ ఆఫ్టర్ ట్యాక్స్. ట్యాక్స్ పోయిన తర్వాత 100,000 జీతం ఉన్నోనికి 6,000 నెలకు వస్తుంది. మరి 6,000 అంటే నెలకి మనకి ఎంతైతే దగ్గర దగ్గర 5 లక్షల సంథింగ్ అట్లా అవుతుంది, 5,20,000, 25,000 అట్లా అవుతుంది అమౌంట్ ఇప్పుడున్న డాలర్ రేట్ ప్రకారం. మనం ఇప్పుడు ఇండియాతో కంపేర్ చేసుకుందాం. ఇండియాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేటైనకి ఒక 3 ఇయర్స్ లేదు ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం. 5 ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ అతనికి దగ్గర దగ్గర 100,000 రూపాయలు జీతం ఇచ్చిరు అనుకుందాం. మంచి కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీ, 100,000 రూపాయలు జీతము ఇండియాలో వస్తే మనకి యుఎస్లో 5,25,000, 5 లాక్స్ రౌండ్ ఫిగర్ అనుకుందాం, 5 లాక్స్ వస్తుంది. సో ఇండియాతో కంపేర్ చేస్తే 5 టైమ్స్ ఎక్కువ వస్తుంది జీతము. ఖర్చులు ఇక మీకు తెలుసు కదా, నా ఖర్చుల వీడియోలో చెప్పినా కదా. ఒకవేళ చూడకపోతే ఇప్పుడు వెళ్ళి టక్కుమని చూసేయండి, అది చూసి వచ్చిన తర్వాత ఇది చూడండి. అప్పుడు అక్కడ అయ్యే ఖర్చులకి ఇక్కడ వచ్చే జీతం ఏం సరిపోతుందమ్మా అనుకుంటారు. అయితే ఈ జాబ్ ఇది ఒక్క పర్సన్కి, నేను చెప్పింది. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, వైఫ్ ఉంటారు. కొంతమంది ఇద్దరూ జాబ్ చేస్తారు, కొంతమంది ఒక్కరే చేస్తారు, హౌస్ వైఫ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది వైఫే చేస్తారు, హస్బెండ్ చేయరు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇద్దరు చేసిన వాళ్ళకైతే నెలకి జీతం ఎంత అవుతుంది, 12,000 అవుతుంది. ఒక్కరికి 6,000 వస్తే ఇద్దరికి 12,000 కదా. సో 12,000 ఈజ్ నథింగ్ బట్ 10 లక్షలు చిల్లర. కాబట్టి ఒక మంత్లీ ఇన్కమ్ 10 లక్షలు చిల్లరాట్లో వస్తుంది, 12,000 చిల్లరాట్లో వస్తుంది. మొన్న మనం ఖర్చుల్లో మాట్లాడుకున్నాం కదా, ఖర్చుల్లో మాట్లాడుకుంటే లాస్ట్కి మనకి ఎంత అమౌంట్ ఎగిరిపోయింది, అరౌండ్ 6,700 అట్లా ఎగిరిపోయింది, 7,000 ఎగిరిపోయింది అనుకుందాం. అట్లా అనుకున్నా కూడా ఒక జీతం కంప్లీట్లీ ఖర్చులకి, ఇంటికి మోర్గేజ్ అని, లేకపోతే బిల్స్ అని, క్రెడిట్ కార్డ్ బిల్స్ అని, డే కేర్ అని, అన్నింటికి ఎగిరిపోయినా కూడా ఇంకొకరి జీతం మిగులుతుంది. అది కూడా ఖర్చు అయిపోతుంది బేసిక్గా, అది సమ్హౌ క్యాల్కులేట్ కాలేదు. బట్ జనరల్లీ చెప్తున్నా ఇద్దరు జాబ్ అందుకనే చేస్తారు. అమెరికాలో బతకాలంటే ఇద్దరు జాబ్ చేసుకోవాల్సిందే. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో తెలియదు, ఏ ఖర్చు వచ్చి మీద పడుతుందో తెలియదు. ఇద్దరు జాబ్ చేసేది ఉంటేనే ఇల్లు కొనుక్కోవాలి, ఇద్దరు జాబ్ చేసేది ఉంటేనే మంచిగా పిల్లల్ని కానీ చదివించుకోవడం, పిల్లలకి ఫండ్స్ చేయడం కానీ జరుగుతుంది. అంటే కొందరు చేయలేని వాళ్ళ గురించి నేను ఏం అనట్లేదు, అది వాళ్ళ ప్రిఫరెన్స్. బట్ జనరల్లీ చెప్తున్నా ఇద్దరు చేసుకుంటే బెటర్. సో ఇది మనకి రెగ్యులర్గా ఈ జీతం కాన్సెప్ట్. ఇప్పుడు అర్థమైంది కదా ఎంత వస్తుంది నెలకి అనేది. ఒక యావరేజ్ ఇండియన్ జీతం వచ్చేసి నెలకి 5 లక్షల సంథింగ్ ఉంటుంది, ఇద్దరైతే 10 లక్షలు ఉంటుంది. అయితే మేనేజర్స్ గురించి మాట్లాడదాం. మేనేజర్స్కి ఎంత వస్తుంది, ఎందుకంత ఎక్కువ వస్తుంది అని అంటే, మేనేజర్ అంటే మీకు తెలుసు ఇండియాలో కూడా మస్తు చూసుంటారు మేనేజర్లు అంటే, వాళ్ళు ఒక రాక్షసు లెక్క చూస్తాం మనం. కానీ యూజువల్గా మేనేజర్స్ ఏం చేస్తారు, ఒక టీం మొత్తము మేనేజ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ పైన వాళ్ళకి మేనేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళది కొంచెం ఒత్తిడి వర్క్, ప్రెషర్ వర్క్. కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ జీతం ఎక్కువ ఉంటుంది. అండ్ మేనేజర్ ఉట్టిగానే కారు, స్టార్టింగ్ జూనియర్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి మీడియంకి, తర్వాత సీనియర్కి, తర్వాత టీమ్ లీడర్కి అట్లా వచ్చిన తర్వాతనే మేనేజర్ లెవెల్కి వస్తారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా, లైక్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నవాడు ఆబ్వియస్లీ మేనేజర్ లాగా వెళ్ళిపోతాడు. కాబట్టి మేనేజర్కి జీతం వచ్చేసి ఈజీగా 200,000 నుంచి దగ్గర దగ్గర 300,000 వరకు ఉంటుంది. సో అది ఎంత అవుతుంది అని అంటే దగ్గర దగ్గర 1 కోటి దాకా వ్యారీ అవుతుంది. ఇక డిపెండింగ్ ఆన్, 1 కోటి కాదు ఇంకొక కోటి పైన అవుతుంది, 1 కోటి 70 లాక్స్ 60 లాక్స్ అట్లా అవుతుంది మేనేజర్ల జీతం అయితే. బట్ అది నా కల మేనేజర్ కావాలి ఎప్పటికన్నా అని. సో అంటే పైసల కోసం అని కాదు, ఆ లెవెల్కి రావాలి అని నాకు ఆశ అనమాట. చూద్దాం అయితమో కామో. ఇప్పుడు జీతం గురించి అంత చెప్పినా కదా, మాకు ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది చెప్పినా కదా. ఇప్పుడు మా జాబ్లో ఏంది ఇంకా చెప్తలేదు అనుకోకండి, చెప్తా. సో మా జాబ్ల గురించి చెప్పే ముందు మా ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పాలి. నేను కంప్లీట్ ఇండియాలోనే అయింది నా ఎడ్యుకేషన్. సో నేను ఫస్ట్ నా స్కూలింగ్ అంతా గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో చేసిన. ఊర్లో ఉంటుంది కదా స్కూలు, మా ఊర్లో 7th క్లాస్ దాకా చదువుకున్నా. తర్వాత పక్క ఊర్లో 8th, 9th, 10th 3 చదువుకున్నా. తర్వాత ఇంటర్ ఒక ప్రైవేట్ కాలేజ్లో చదువుకున్నా సిటీలో. తర్వాత బీటెక్ కూడా ప్రైవేట్ కాలేజీలోనే చదువుకున్నా. తర్వాత నేను ఎంటెక్ చేసిన, ఎంటెక్ కూడా ప్రైవేట్ కాలేజీలోనే చదువుకున్నా. బీటెక్, ఎంటెక్ నేను ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ తీసుకున్నా.
ఇంకా మా ఇప్పుడు తర్వాత అక్కడే కొన్ని రోజులు జాబ్ చేసిన చేసిన తర్వాత యుఎస్కి వచ్చిన యుఎస్కి వచ్చిన కొత్తలో ఏదైనా జాబ్ జాయిన్ అయిదామని అనుకున్నా. అయితే ఫస్ట్ నేను చూసిన జాబ్లు ఏంటంటే, నేను చదివింది ఎలక్ట్రానిక్స్, ఇక్కడ అందరు చేసేది ఐటీ. ఐటీ మనకి టచ్ లేదు, అసలు ఎప్పుడు చేయలేదు, ఎట్లా 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 అని ఆలోచించి నేను ఎత్తుక్కున్న జాబ్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఎత్తుక్కున్నా. ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయినా, కొన్ని సెలెక్ట్ అయినా. బట్ ఒకసారి సెలెక్ట్ అయిన దాంట్లో పోయి చూస్తే అది చాలా వర్క్ అనిపించడము, ప్రెషర్ అనిపించడము, ఆ షిఫ్ట్స్ కూడా సరిగ్గా లేకపోవడము నచ్చలేదు. నచ్చకపోతే 7-11 అనే షాప్, మీకు ఐడియా ఉంటుంది యుఎస్లో ఉంటాయితే, అందులో ఒక జాబ్ స్టోర్ మేనేజర్ జాబ్ అని చెప్తే పోయినా. పోయి ఒక రోజంతా పనిచేసిన, మార్నింగ్ నుంచి నైట్ దాకా పనిచేసిన. ఏం పని అంటే క్యాషియర్ జాబ్ మనమే చేయాలి, క్లీనింగ్ జాబ్ మనమే చేయాలి, అసలు ఇట్లా కూర్చోడానికి టైం ఉండదు మనకి. ఒకడు వచ్చి సిగరెట్ అంటాడు, ఒకడు వచ్చి డ్రింక్ అంటాడు, ఒకడు వచ్చి చిప్స్ అంటాడు, ఒకడు ఇంకేదో కొనుక్కుంటాడు, ఒకడు బాత్రూమ్ అంటాడు, అట్లా అస్సలు కూర్చోడానికి కూడా టైం లేనంత వర్క్ ఉంటుంది. సో ఆ జాబ్ చేసిన మార్నింగ్ 9 పోయి ఈవినింగ్ 5 బయటకు వచ్చిన, గంటకి $8-$9 ఇస్తా అన్నాడు 7-11 అయినే. బట్ ఏంటంటే ట్రై చేసినాను, నా వల్ల కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇంత కష్టపడడం అవసరమా నేను అని. కష్టమైంది, నేను వచ్చింది గ్రీన్ కార్డ్ పైన యుఎస్కి, బట్ చాలా కష్టం అనిపించి అప్పుడు అర్థమైంది ఎంత కష్టమైనా సరే చదువుకుంటా నేర్చుకుంటా, కానీ ఇలాంటి జాబులు మాత్రం నాతో కాదు అని అనిపించింది. ఎందుకంటే బేసిక్గా నేను కొంచెం వీక్ పర్సనాలిటీ ఇట్లా ఉంటుంది, కానీ నేను చాలా వీక్ పనిచేయడంలా, చిన్నప్పటి నుంచి వీక్ క్యాండిడేట్ని నేను. సో సడన్గా మార్నింగ్ 9 to 5 వరకు నిల్చునే ఉండేసరికి ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే, ఇంత దూరం కష్టపడి వచ్చి ఇలాంటి జాబ్ ఎందుకు చేయాలి నేను, నేను ఎందుకు చదవద్దు, నేను ఎందుకు నేర్చుకోవద్దు అనే ఒక థాట్ మైండ్లో వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేసి మొత్తం అన్ని .NET ఈజీయా, జావా ఈజీయా కొంచెం రీసెర్చ్ చేసిన. చూస్తే .NET మంచిగా అనిపించింది, ఎందుకంటే విజువలైజ్ చేసుకోవచ్చు మనం. సీక్వెల్ సర్వర్, .NET విత్ సీక్వెల్ సర్వర్ అంటే మనకు కనిపిస్తుంది. అదే జావాలో పోతే జావాకి చాలా మటుకు ఆర్క్లు ఉంటుంది, కమాండ్స్ బేస్డ్ ఉంటుంది, మనకి విజువల్గా కనిపించదు. సో నేను కంపేర్ చేసుకున్నా, ఫస్ట్ పైథాన్ కూడా అనుకున్నా, పైథాన్కి ఎక్కువ వాల్యూ లేదు. నేను వచ్చిన టైము 2016 అనుకోండి, ఇక 2015 ఎండింగ్లో వచ్చిన ఆ టైంలో దానికి వాల్యూ లేదు. అందుకని నేను .NET యా బాగుంది, మంచి మంచి జాబ్స్ ఉన్నాయి, అట్లీస్ట్ స్టార్టింగ్ సాలరీయే 60,000 ఉంది అంటే నేను కూర్చొని చేయొచ్చు అట్లీస్ట్ అని ఒక థాట్తోని నేను అప్పుడు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడడం స్టార్ట్ చేసిన. .NET నాకు ఐటీ 0 నాలెడ్జ్, బీటెక్లో కూడా కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఎట్లా పాస్ అయినో నాకే తెలియదు, అంత హేట్ రేట్ ఉండే నాకు కంప్యూటర్ సబ్జెక్ట్స్ అంటే. అలాంటిది నేను కూర్చొని నేర్చుకోవడము సీతోని స్టార్ట్ చేసి, సీ లాంగ్వేజ్ స్టార్ట్ చేసి సీ లాంగ్వేజ్లో అన్నీ నేర్చుకున్న తర్వాత సీ షాప్కి వచ్చిన. సీ షాప్లో మెల్లిమెల్లిగా ఊప్స్ కాన్సెప్ట్స్ అవన్నీ, ఇప్పుడు మీరు ఒకవేళ టెక్నాలజీ సైడ్ ఉంటే మీకు అర్థమవుతుంది, లేకపోతే కొంచెం అలా లైట్ తీసుకుండ్రి. అయితే అవన్నీ నేర్చుకున్నా బేసిక్గా. నేను వాట్ ఐ మీన్ టు సే ఇస్ నేను కూర్చొని నేర్చుకున్నా ఎన్ని రోజులు, ఒక 3 మొత్తం కోసం నేర్చుకున్నా. నేర్చుకున్న తర్వాత నాకు ఒక గ్రిప్ వచ్చింది, అంటే ఇది మీన్స్ ఇది ఓకే, ఇలా ఉంటుంది ప్రోగ్రామింగ్ త్రూ మనం ఏమన్నా చేయొచ్చు, ఎలాంటి అప్లికేషన్ అయినా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్లో వెళ్ళి కాలేజ్ ప్రాజెక్ట్స్, కాలేజ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అని కొడితే బొచ్చడు వస్తాయి, అవి డౌన్లోడ్ చేసుకుని ఆ కోడ్ శాంపిల్స్ని నా ప్రాజెక్ట్లోకి కాపీ పేస్ట్ చేసుకుంటూ ఇదేం చేస్తుంది, రన్ చేసి చూస్తే అర్థమవుతుంది ఆ కోడ్ లైన్ ఏం చేస్తుంది అని. సో అట్లా నేను మస్తు నేర్చుకున్నాను అనమాట కూర్చొని, మార్నింగ్ 9 to 5 వరకు కూర్చొని. అట్లా 3 కష్టంగా నేర్చుకున్న తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా, ఆ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లో జాయిన్ అయినా అనమాట. బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆయన ఇంకొంచెం, మనం ఇంత నేర్చుకున్నాం అనుకో, ఫస్ట్ ఏం నేర్చుకోకుండా మనం డైరెక్ట్ క్లాసెస్ తీసుకుంటే మనకు ఎక్కదు, అర్థం కాదు సబ్జెక్ట్. ఫస్ట్ మన హోంవర్క్ కొంచెం చేసి కోచింగ్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. సో అదే ప్లాన్ వేసుకొని నేను మళ్ళీ ఇంకో 2 కోచింగ్ తీసుకున్నా. సో మొత్తం నేను ఒక 5 అట్లా స్పెండ్ చేసిన కోచింగ్ మొత్తం తీసుకోవడానికి. తీసుకున్న తర్వాత నా ప్రీవియస్ నేను చేసిన జాబ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేసిన. సో ఇనిషియల్లీ నాకు వచ్చిన జాబ్ ఫ్రెషర్ జాబే, అది డైరెక్ట్ ఫ్రెషర్ కింద తీసుకున్నారు 1.5 ఎక్స్పీరియన్స్తోని. సో ఫ్రెషర్ లాగా స్టార్ట్ చేసి ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఫెయిల్, సెకండ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఫెయిల్, థర్డ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఫెయిల్, అట్లా ఒక 5-6 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మనము స్ట్రైట్ ఆన్సర్స్ చెప్పడం కంటే ప్రాక్టికల్గా మనం చెప్పడం అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఆల్రెడీ వర్క్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ త్రూ చెప్తేనే
వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారని అర్థమైంది. అండ్ ఆల్సో టీమ్ వర్క్ ఎట్లా చేసినాము, రేపు పొద్దున వాళ్ళ టీమ్ని ఎట్లా గ్రో చేయడానికి ట్రై చేస్తాము, ఒక హార్డ్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము, ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్లో పాస్ అయ్యి ఫైనల్గా ఒక ఇంటర్వ్యూలో పాస్ అయిపోయి జాబ్ ప్రెషర్గానే వచ్చింది. ఇప్పుడు మా ఆయన జాబ్ గురించి మాట్లాడతాను, సారీ చాలా టైం తీసుకుంటున్నా. నా హస్బెండ్ ఏంటంటే, నేనంతా ఇండియాలో స్కూలింగ్ కాలేజ్ అయిపోయింది కదా, నా హస్బెండ్ కంప్లీట్ ఆపోజిట్. తను గ్రో అప్ అయిందంతా ఇక్కడే. ఫిఫ్త్ క్లాస్ అప్పుడు ఫోర్త్ క్లాస్ అప్పుడు వాళ్ళు యుఎస్కి షిఫ్ట్ అయినారు, కాబట్టి మొత్తం స్కూలింగ్ ఇక్కడే అయిపోయింది ఫిఫ్త్ నుంచి. ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు స్ట్రగుల్ అయినారు, లైక్ ఇక్కడ వచ్చే స్లాంగ్ వేరు, ఇంగ్లీష్ వాళ్ళది డిఫరెంట్. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదివినా కూడా వాళ్ళు కొంచెం సర్వైవ్ కావడానికి కష్టమైందంట వన్ ఇయర్ తర్వాత. వాళ్ళకి ఇక్కడ స్లాంగ్ కానీ ఇక్కడ లాంగ్వేజ్ కానీ అర్థమవడం స్టార్ట్ అయింది. వాళ్ళకి స్కూలింగ్ అంతా ఇక్కడే అయిపోయింది. మనలాగా ఇంటర్మీడియట్ ఉండదు ఇక్కడ. ఇంటర్మీడియట్ లేకుండా ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉంటుంది. టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ని హై స్కూల్ అంటారు వీళ్ళు, మనమేమో ఎయిత్ నైన్త్ టెన్త్ని హై స్కూల్ అంటాము. సో స్కూలింగ్ అంతా న్యూజెర్సీలో అయిపోయింది. తర్వాత కాలేజ్, ఫోర్ ఇయర్ కాలేజ్లో కంప్యూటర్స్ డిగ్రీ తీసుకున్నాడు, అది ఫోర్ ఇయర్స్. మనకి బీటెక్ ఎట్లనో వీళ్ళకి అట్లా ఉంటుంది అనమాట, నాలుగేళ్ల డిగ్రీ ఉంటుంది, అది ఇక్కడే అయిపోయింది న్యూజెర్సీలో. తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ మాస్టర్స్ అగైన్ కంప్యూటర్స్లో చేశాడు. సో ఆయన ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్ వచ్చేసింది ఆయనకి. ఆయన చూస్ చేసుకున్న కెరియర్ వచ్చేసి ఆరకిల్ డిబిఏ అనమాట. అంటే మనకి ఇప్పుడు డేటాబేస్ ఉంటుంది కదా, డేటాబేస్కి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, లైక్ అన్ని అడ్మిన్ వర్క్స్, డేటాబేస్కి సంబంధించిన అడ్మిన్ వర్క్స్ చేస్తారు, లైక్ రీస్టోర్లో లేకపోతే కొత్త క్రియేట్ చేయడాలో. లేకపోతే నాకు పెద్ద ఐడియా లేదు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారు. మనము ఇండియాలో అరే జాబ్ వచ్చిందిరా అనగానే అరే జీతం ఎంతరా, ప్యాకేజ్ ఎంతరా అని అడుగుతాం కదా. ఇక్కడ జీతం అడిగినాం అనుకో, నీ జీతం ఎంత అబ్బా అని అడిగినాం అనుకో, వాళ్ళు ఎట్లా చూస్తారంటే వాళ్ళ హస్బెండ్ ఫోన్ నెంబర్ అడిగినట్టు చూస్తారు. కాబట్టి ఇక్కడ జీతం అడగడం అనేది ఒక నేరం లెక్క, కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. అదండి ఈ మా జీతాలు, మా కష్టాలు, సుఖాలు, మా సారీ ఏమంటాం, మేము సంపాదించేది, ఖర్చు పెట్టేది అన్నీ మీ ముందు చెప్పేసినాను. అండ్ ఇది ఈరోజు వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ కొట్టురి, నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ చాలా లాంగ్ వీడియో చేసిన కానీ వర్త్ టు వాచ్ అని అనిపిస్తుంది మీకు, ఎందుకంటే ఇక్కడ విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది, చాలా మంది ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటారు, మీకు కూడా యూజ్ అవుతుంది. So thank you so much for watching my video, and bye.